నా 70 ఏళ్ల జీవితంలో కనీసం ఒక 170 సార్లు నేను తిరిగినటువంటి జిల్లా ఈ సిరిసిల్ల జిల్లా. ఇక్కడ బంధుత్వాలు, బాంధవ్యాలు, ఆత్మీయతలు, ఎంతోమంది నా క్లాస్మేట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ సిరిసిల్ల. నిజంగానే ఇప్పుడు నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే అప్పర్ మానేర్ నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మళ్ళీ అప్పర్ మానేర్ మారింది. అది చాలా సంతోషం అని నేను తెలియజేస్తా ఉన్నా. నేను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ ఆ గూడెం నుంచో ఆవునూరు నుంచో ముస్తాబాద్ నుంచి ఇట్లా వస్తే బ్రహ్మాండంగా ఒక 40-50 ఏళ్ల కింద నీళ్లు కనిపించేటి మానేరు నదిలో ఒక పాయలాగా కనిపించేది. కానీ సమైక్య పాలనలో మొత్తం నాశనం అయిపోయి దుమ్ములేసే పరిస్థితి వచ్చింది. నేనే నా కళ్ళారా చూసిన. ఇదే నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది, ముస్తాబాద్ మండలంలో పోతగల్ అని ఒక గ్రామం ఉంటుంది. ఆ పోతగల్ గ్రామం మీద గూడూరు అని ఒక గ్రామం ఉంటుంది. ఆ ఊరికి మా అక్కను ఒక ఆమెను ఇచ్చింది. అక్కడ అప్పర్ మానేరు కాలువలో కొన్ని నెలల తరబడి నేను కూడా ఈత కొట్టిన. నా కండ్ల ముందే పోతగల్ గ్రామంలో దాదాపు 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి. కానీ సమైక్య పాలకుల యొక్క దౌర్జన్యం ఎట్లయితే దోపిడీ దాడి మన మీద పెరిగిందో ఎట్టెట్ల ఒకటి ఒకటి రైస్ మిల్స్ పోతగల్లో వచ్చినాయో నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉండగా నా కండ్ల ముందే అవన్నీ మాయమైపోయినాయి. అప్పర్ మానేరు అడగంటిపోయింది. మీ అందరికి గుర్తుండాలి, ఇప్పుడే ఆగయ్య గారు చెప్పినారు, అప్పర్ మానేరు ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ కూడా మనం జరిపినటువంటి పరిస్థితి మన కళ్ళతోనే చూసినాం. అటువంటిది ఎట్టి పరిస్థితులలో ప్రాణం పోయినా సరే ఈసారి రాష్ట్రం రావాలే, వచ్చిన రాష్ట్రం మళ్ళీ సజీవ జలధారలతో కలకలలాడాలని ఏదైతే కలగన్నామో ఆ కళను కండ్లారా అప్పర్ మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దుంకుతా ఉంటే అద్భుతమైనటువంటి ఆత్మసంతృప్తి కలుగుతూ ఉంది, చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండ్రి, జయశంకర్ గారు నాతో కలిసి తిరిగేవారు ఉద్యమ సందర్భంలో. ఒకరోజు రాత్రి 1 గంట ప్రాంతంలో మేము పైన ఎక్కడో వేరే నియోజకవర్గంలో పర్యటించి మధ్యరాత్రి సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్తూ ఉన్నాం, హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం. హెడ్ లైట్లలో గోడల మీద రాతలు కనపడతా ఉన్నాయి. అప్పుడు ఉన్న జాయింట్ కలెక్టర్ గారు ఎవరో రాయించిండ్రు, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, చావులు పరిష్కారం కావదు, చావకండి అని వార్తలు చూసి జయశంకర్ నేను ఇద్దరం కూడా కళ్ళకు నీళ్లు తీసుకున్నాం. 70 ఏళ్ల స్వతంత్రంలో వాల్ రైటింగ్స్ ఇవి చూడవలసి వస్తుంది మనకు. ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలను బాధపడ్డాం. తర్వాత ఆగన్న గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఎంపీగా వస్తే మీరందరూ ఆదరించి గెలిపిస్తే నేను ఎంపీగా పనిచేస్తూ ఉన్నా. ఒకరోజు హైదరాబాద్లో పేపర్ తిరిగేస్తే ఉదయాన 7 కార్మికులు చనిపోయినారు సిరిసిల్లలో, చేనేత కార్మికులు. నా మనసు చెలించి బాధపడి ఇక్కడ నేను కూడా ఎంపీగా ఉన్నా నా తల ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉన్నదని చెప్పి ఈ సిరిసిల్లలో ఉండే చేనేత పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి, ఆ రోజు నేను గవర్నమెంట్ లేదు కానీ పార్టీ డబ్బులే ఒక 50 లక్షలు తెచ్చి కొంత ఫండ్ సమకూర్చి ఇక్కడ సిరిసిల్ల చౌరస్తాలో మీటింగ్ పెట్టి నేను చెప్పిపోయినా, మీకు దండం పెడతా చచ్చిపోకండి, మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు దండం పెట్టిపోయినాను. దాని ద్వారా పూర్తిగా రిజల్ట్ రాలే కానీ కొంత ఉపశమనం లభించింది.